హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక ఈ రోజు నుంచి అయితే కొత్త కర్ఫ్యూ అంటే కర్ఫ్యూ పెంచారు కదా దాదైతే అమల్లోకి వచ్చింది ఇందులో భాగంగా ఇక్కడ అధునాతన టెక్నాలజీ డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు ఇక రూల్స్కి సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్గా జరగ జరగడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి అయితే ఇక్కడ మళ్ళీ ముప్పై ఒకటి వరకు మే ముప్పై ఒకటి వరకు కూడా కర్ఫ్యూ జరుగుతుంది కదా ఈసారి కర్ఫ్యూలో రెండో విడత కర్ఫ్యూలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు కట్టుదిట్టంగా కర్ఫ్యూ నేటి నుంచి కఠిన ఆంక్షలు అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు భారీగా జరిమానాలు విధింపు డ్రోన్ కెమెరాలతో నిఘా ఎస్పీ ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది ఎస్పీ గారు ముఖ్యంగా చూసినట్లయితే కరోనా కట్టడిలో భాగంగా నేటి నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా కర్ఫ్యూ ఆంక్షలు అయితే కట్టుదిట్టం చేస్తున్నట్లు ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ ముఖ్యంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను అయితే తీవ్రతరం చేసి ఉల్లంఘన అక్కడ ఎవరైతే ఉల్లంఘనదారులు ఉంటారో విపత్తు నిర్వహణ చట్టం కింద అయితే కేసులు నమోదు చేస్తామని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది అనవసరంగా రోడ్లపైకి వస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోవిడ్ నిబంధన కేసులు ఉల్లంఘించినట్లయితే ఇక్కడ భయంకరంగా కేసులే పెడతామని ఆల్రెడీ ఇక్కడ కేసులు పెట్టినవి కూడా చెప్పారు ఇక్కడ ఇక్కడ దాదాపు ఇక్కడ పంతొమ్మిది వేలు కేసులు జరిమానాలు అదేవిధంగా లక్ష పదిహేడు వేలు అయితే జరిమానాలు విధించడం కూడా జరిగింది అనవసరంగా బయటకి తిరిగినందుకు ఇక్కడ ఆ ఆటోలు ఐదు వందల చిల్లర ఆటోలు అదేవిధంగా ఒక స్కూటర్లు ఇవన్నీ కూడా పదిహేను వందల చిల్లర స్కూటర్లు కూడా అన్నీ కూడా ఇక్కడ కేసులు అయితే నమోదు చేశారు సో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే అవనున్నాయి ఈ రోజు నుంచి ఎవరూ కూడా అనవసరంగా బయటకు అయితే వెళ్ళకూడదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇస్తూ ఉంటాను